దేశ అభివృద్ధి దేశ పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ. కుటుంబ పరిపాలనకి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో నెహ్రూ కుటుంబ పరిపాలన, నెహ్రూ గారి, ఇందిరాగాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి, సోనియా, రాహుల్ వాద్రా, దాని యొక్క అనుశాసన దేశ రాజకీయ వ్యవస్థ మీద మనం గమనించాం. ప్రాంతీయ పార్టీతో సహా దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ పరిపాలనని మనం గమనించాం. లల్లు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, ఆయన బామ్మంతులు, ఇప్పుడు తేజేశ్వర్, ములాయం సింగ్ యాదవ్, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబం, అలాగే మెడ్రాస్లో కరుణానిధి ఫ్యామిలీ, కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ కుమారస్వామి వారి పిల్లలు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వారి అమ్మాయి, అలానే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి అమ్మాయి, ఈ ఫ్యామిలీ పార్టీస్ ఈ కుటుంబ రాజకీయ వ్యవస్థలో ఉండగా దేశ అభివృద్ధి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో వెళ్ళిన సందర్భంలో దీనికి అనేక పరిష్కారాలు ఒక బలిపంతుడు కుమారుడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక బ్రహ్మచారి భారతదేశానికి ప్రధానమంత్రి చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ.